నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. బీసీ డిక్లరేషన్ ద్వారా భేషైన పథకాల జోష్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దూకుడుతో ప్రజల ముందుకు వెళుతోంది. చంద్రన్న పాలనలో నేతన్న బతుకులు దుర్లభమయ్యాయని, జగన్ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామంటూ ఆ పార్టీ ఊరూరా ప్రచార భేరి మోగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం అద్దంపల్లి చేనేత కార్మికుల స్థితిగతులను జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పార్టీ శ్రేణులతో పరిశీలించారు. రావాలి జగన్, కావాలి జగన్ పేరిట గడప గడపకు వెళ్లి చెల్లుబోయిన నవరత్నాల కరపత్రాలు అందజేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ మగ్గాలు ఆపుకోవారికి మజూరీకి నేచి ఇచ్చినటువంటి దుప్పట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సొసైటీలకి సకాలంలో ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించిన కారణం చేత 40 లక్షల రూపాయలు ఈ సొసైటీకి చెల్లించాల్సినటువంటి సొమ్ము చెల్లించిన కారణం చేత ఈ మగ్గాలు సరిగ్గా నడవలేని స్థితిలో ఉంది. ఎంత ధైర్యంగా ఉన్నారంటే కుటుంబం అంతా కష్టపడినా కనీస వేతనాన్ని సంపాదించుకోలేనటువంటి దుస్థితిలో వీరందరూ జీవనం గడుపుతున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మగ్గం ఉన్నటువంటి ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల నెలా పంపిస్తానని ఒక మహత్తరమైనటువంటి వాగ్దానం వీరికి ఇచ్చారు. దానితో పాటుగా చేనేత కార్పొరేషన్ ద్వారా చేనేత కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తూ చేనేత కుటుంబాల్లో ఉన్నటువంటి 45 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకి, అక్కలకు ఖచ్చితంగా 75,000 రూపాయలు 5 సంవత్సరాల కాలంలో వారికి ఆర్థిక సహాయం అందించడం కోసం ఒక మహత్తరమైన ఆలోచన చేశాడు. ఈ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ హృదయ స్పందనతో పనిచేసేటువంటి నాయకుడు. ప్రభువుకి ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు చూసి చెలించి